ఇదిగో కొలి పైన సామాన్లు ఉన్నది కుట్టు 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను నీ నెలకొల్పడాని నల్లులు కొట్ట నడిచినాడి ఎంత కోయితో వేవుతుడు అవన్న జేబులో డబ్బులు ఉండాలి ఏమైనాయి నేనే తీచా 40 నువ్వు తీచావా నేను అక్కడ తచ్చించడి కింద మీద పడి డబ్బు సంపాదించితే అంటే వెత్తలు 43 మాయన విమ్ముడు 6046 ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది ఒకసారి లోపలికి రా ఏం లేదు నీకు చిన్న పని ఉంది రా చెప్తా అమ్మ తులసమ్మ మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా పద నువ్వు తిరుగు పద నిజమేలే ఇంటి ఖర్చులు ఉంటాయి కదా నా డబ్బు నీది కాదా నువ్వు తీసుకోకూడదా అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే ఇంత చోటనేది చెప్పాలా చేతిలో పైసా లేదు అర్జెంట్ గా సంపాదించుకోవాలా రే 111 రండి రండి త్వరగా పరిగెత్తండి ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మనం గెలవాలా అయ్యా గెలుపు తమదే ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడరా ఎస్ సార్ బాబు మేమే ఓడిపోనాం బాబు 12 డబ్బులు ఇగో బాబు 10 డబ్బులు చెడిపోండి ఇగో బాబు వస్తాం బాబు దయించండి బాబు వస్తాం బాబు దయించండి నమస్కారం అండి నమస్కారం నేను ఒక నిరుద్యోగిని ఇవాళ పేపర్ లో ఉద్యోగాల గురించి పడిందట మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా అలాగే చాలా థ్యాంక్స్ హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి బరువు ఎక్కువ కదా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఇదిగోనండి మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి ఇందా డబ్బు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు కొండని తాస్తి పెట్టుకుని వీధుల మడి తిరగటం ఏంటండి కర్మ నీకు అర్థం కాదులే నేను చాలా ప్రాక్టికల్ మనిషిని ఎవండి ఏమిటే అటు చూడండి ఆ పిల్ల లావణ్య లాగా లేదు లాగా ఉంటావే నీ మొహం లావణ్యే ఏమమ్మా ఇనప గజ్జల తల్లి నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా నువ్వు నువ్వు మనిషివేనా అసలు ఆడపడకు పుట్టావు దేనికి అర్థంగా పెరగడానికా వదిన గారు నన్ను అలా పిలవకు చేసిందంతా చేసి ఇప్పుడు వదిన గారు అంటే అభిమానం వలకపోస్తుందమ్మా నంగన దొంగబుర్ర నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి మేరా మాకేం అవసరం అదే మా సుభద్ర ఆవిడ రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేది ఏదో విందాం మన భోజనాల బిల్లు కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది పనులు పనులు అయ్యో అలా జరిగిందమ్మా ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను అతని గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్లారని తెలిసిందే నేను ఎంత ప్రయత్నించినా అక్కడ ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను మొన్ననే ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్ లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు జరిగిన దారుణానికి ఏ మగాడి మనసు అయినా విరిగిపోతుందమ్మా కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు స్త్రీ ద్వేషి సమాజం అని భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలే నేను చూసుకుంటాను నువ్వు ఇప్పుడు వెళ్ళి కాలమే పడితే చెప్పులతో పడడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మావాడు అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి